ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో అంత కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేసినట్టయితే నేను ఏమైనా వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియో మీ దాకా వస్తుంది. ఫ్రెండ్స్, టుడే మా పాపకి 4 మంత్స్ కంప్లీట్ అయ్యాయండి, 5th మంత్ వచ్చేసింది. ఈ మంత్లో నేను మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోతాను. ఈ 4th మంత్ కంప్లీట్ అయినందుకు మేము చిన్న డెకరేటింగ్ చేసామండి, చిన్నది పాప కోసం. అది మీతో షేర్ చేశాను. అంటే అందరి ఇళ్ళలో అన్నీ ఉండవండి, అన్నీ దానికోసం బై చేయరు కూడా. కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ బై చేసి తీసుకొచ్చి చేసే అంత అందరికీ ఉండదు. కొంతమంది చేస్తారు సరదాగా, అందరూ నేనైతే చేయలేదు. టు బి ఫ్రాంక్, నేనైతే చేయలేదు. ఇంట్లో ఉన్న వాటితోనే నేను మా సిస్టర్ కలిసి డెకరేట్ చేశాను అనమాట. మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఆ డెకరేటింగ్ మేకింగ్ వీడియో అనేది మీకు వీడియో పెడుతున్నానండి. కొంచెం ఎలా ఉందో నాకు చూసి చెప్పండి. ప్లస్ ఏంటంటే మీకు ఎవరికైనా యూజ్ అయితే మీరు కూడా యూజ్ చేసుకోండి. ఇక్కడ నుంచి నేను ప్రతి మంత్ మీకు మా బేబీకి ఎలా అయితే డెకరేట్ చేస్తానో అది మీకు వీడియో పోస్ట్ చేస్తాను. వీడియో మొత్తం చూసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక పంచి, ఒక వైట్ కలర్ పంచి అండ్ నెక్స్ట్ మధుపరకం ఉంటుంది కదా వైట్ కలర్ది, అది రెండు అడ్జస్ట్ చేసి వేసాను అనమాట. ఆ పంచిది మనకి గోల్డ్ కలర్ది వచ్చింది కదండి అంచు సన్నగా, అది మనకు ఒక థ్రెడ్ లాగా అంటే తాడు లాగా బట్టలు వేసుకునే తాడు లాగా ఉపయోగపడుతుందని అలా వేసాను అనమాట కనబడుతూ. ఇక్కడ మనం ఒక ప్లేట్ తీసుకుని దానికి ఎల్లో కలర్ క్లాత్ చుట్టేస్తే అది ఒక సూర్యుడు లాగా అయిపోయింది మనకు. చుట్టూ నేను ఒక కవర్ ఉందండి రెడ్ కలర్ కవర్, దాన్ని కట్ చేసేసి మా సిస్టర్ ఇలా పెట్టేసింది చూడండి. అది మనం ఈజీగా సూర్యుడు చేసుకోవచ్చండి. మనము నార్మల్గా రౌండ్ ప్లేట్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఆ రౌండ్ ప్లేట్ ఒకటి తీసేసుకుని ఎల్లో కలర్ది ఏమైనా క్లాత్ లాంటిది ఉంటే దానికి చక్కగా చుట్టేసి కనపడకుండా ఇలా నీట్గా రెడీ చేసేసుకున్నాను అనమాట. చూసారు చాలా నీట్గా వచ్చిందండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే దానికి ఒక మౌత్ లాగా పెట్టేసింది. తర్వాత మళ్ళీ ఒక క్యారెట్వి చిన్న చిన్న రౌండ్గా కట్ చేసేస్తే ఐస్ కింద పెట్టేసుకోవచ్చు అనమాట. క్యారెట్ని తీసుకుని కొంచెం పెద్ద సైజ్ది రౌండ్గా కట్ చేసేస్తే రెండు ఈక్వల్గా ఉన్నవి తీసుకుంటే పీసెస్ ఐస్లా ఉంటుంది. చూస్తారు కదా ఓవరాల్గా సూర్యుడు అయితే అలా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని క్యారెట్ పీసెస్ కట్ చేసాం అనమాట, అంటే 4 రాయడం కోసం అండి. 4 మంత్స్ కంప్లీట్ అయ్యాయి కదా, సో 4 రాయడం కోసం అని చెప్పేసి కొన్ని క్యారెట్ పీసెస్ కట్ చేసి ఉంచాము. ఈ క్యారెట్స్ ఏంటంటే మనకు కట్ చేసినప్పుడు సైజుల వారీగా ఉంటాయి కదా, అన్నీ ఒక సైజులో రావు కదా ఈక్వల్గా, సో సైజెస్కి తగ్గట్టుగా పెట్టుకోండి 4 అనేది. మీరు పెద్ద సైజు మధ్యలో అలా పెట్టద్దు, అందంగా రాదనమాట. చూడండి నేనైతే సైజుల కింద పెట్టుకున్నాను, నీట్గా వచ్చింది నాకు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చూడడానికి లుక్ బాగుంది. ఇప్పుడు తర్వాత కొన్ని క్లిప్స్ తీసుకోండి. మీ ఇంట్లో అందరూ బట్టలు ఆరేసుకుంటారు, అందరి ఇంట్లో క్లిప్స్ ఉంటాయి ఇళ్ళల్లో. నెక్స్ట్ వాళ్ళ ఫ్రాక్స్ ఏమైనా ఒక 2-3 ఫ్రాక్స్ తీసుకుని, ఫ్రాక్ ఆర్ బాయ్ అయితే బాయ్వి తీసేసుకుంటే చక్కగా బేబీది ఇలా ఫ్రాక్ తీసుకున్నాను చూడండి. నేను ఇక్కడ ఇది చెప్పాను కదా బట్టలు వేసుకునే తాళ్ళలా ఉంటుందని చెప్పి అంచు ఇలా పెట్టానని చెప్పేసి, సో దానికి క్లిప్స్ అనేవి పెట్టేసుకోండి. ప్యూర్ వైట్ బెడ్షీట్ లేదండి, సో నేను ఇలా అడ్జస్ట్ చేసేసాము. మీరు కూడా అలా అడ్జస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు, చక్కగా ఉంది, నీట్గా వచ్చిందనమాట లుక్. అండ్ నెక్స్ట్ ఇంకో ఫ్రాక్ కూడా ఇక్కడ క్లిప్స్ పెట్టేసుకున్నాం. ఇలా హ్యాంగ్ చేసినట్టుగా మనకి ఫోటోలో పడితే చాలు కదా, మనం ఎన్ని చేసినా అడ్జస్ట్మెంట్స్ ఫోటోలో పడడం కోసమే కదా. ఇక్కడ సాక్స్లు కూడా హ్యాంగ్ చేసినట్టుగా పెట్టామన్నమాట. అండ్ నెక్స్ట్ అక్కడ చివరేమో నెక్ కట్టుకునేది కూడా అలా హ్యాంగ్ చేసినట్టుగా పెట్టేసాము. సో ఓవరాల్గా ఇలా హ్యాంగ్ చేసామన్నీ. నెక్స్ట్ వచ్చేసి 4 పక్కన బొమ్మవి చిన్న చిన్న షూస్ ఉంటావు పెట్టేసాం. అండ్ నెక్స్ట్ పాల బాటిల్ లాంటిది ఉందండి బొమ్మ, అది పెట్టేసిన తర్వాత ఇంటి బయట అందరిళ్ళ దగ్గర ఉంటాయి, ప్రతి వీధిలోనూ ఉంటాయి. ఇప్పుడు తెల్లపూల మొక్కలనో ఏదో ఒక మొక్కలు ఉంటాయి కదా, వాటి చిన్న చిన్న గుత్తులు లాంటివి తెంపుకొచ్చేసి అక్కడ చున్నీ ఉంటుంది కదా, చున్నీ చక్కగా కుండీలాగా ఫోల్డ్ చేసేసి దానికి పెట్టేసాం అనమాట పైన కుండీలాగా. ఇంకా కొన్ని ఆకులు అవి తీసుకొచ్చి కింద బార్డర్ లాగా పెడుతున్నాం అనమాట. ఇలా ఏంటంటే కొంచెం పెడితే కింద ఏదో గడ్డిలాగో సంథింగ్ చిన్న చిన్న ప్లాంట్స్ లాగో చిన్న చిన్న మొక్కల్లాగో వచ్చినట్టు ఉంటాయి అనమాట. మధ్య మధ్యలో అలా ఫ్లవర్స్ కాడలు తీసేసి అలా పెట్టేసాం అనమాట. సో ఓవరాల్గా ఆ బార్డర్ ఏంటంటే మనకి లుక్ రావడం కోసం అన్నట్టు చేసాము. దాని పక్కనే పైనే కొంచెం కుండీ కూడా పెట్టాం అనమాట. ఇంకా కొన్ని క్యారెట్ పీసెస్ మిగిలాయండి, సో అవి కూడా అక్కడక్కడ పెట్టేస్తే లుక్ బాగుంటుందని చెప్పి అక్కడక్కడ పెట్టేస్తున్నాను వేస్ట్ చేయడం ఎందుకనేసి. సో ఓవరాల్గా అయితే ఇలా ఉందండి, బార్డర్ అంతా కూడా ఇలా ఉంది. ఎందుకంటే మనము పిక్ తీసినప్పుడు అది మనకి కింద బోసిగా లేకుండా బాగుంటుందని చెప్పి ఇలా పెట్టుకుంటున్నాం అనమాట. ట్రై చేయండి, అందరికీ అవైలబుల్గా ఉండే వస్తువులు ఇవన్నీ. ఆ చివరి చూసారా నేను సైడ్స్ నా బెడ్ కదండి, కొంచెం అలా కనపడకుండా లైట్గా అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ఎంత అడ్జస్ట్ చేసినా కనబడుతుంది, బట్ పిక్ కొంచెం సరిగ్గా తీసుకుంటే కొంచెం హైట్గా ఉన్నవాళ్ళు పైనుంచి తీస్తే బాగుంటుంది అనమాట. సో సైడ్స్ అలా ప్లాస్టిక్ ఫ్లాస్క్తో అలా కవర్ చేశాను. ఇక్కడ కార్ చూడండి కొంచెం క్రాస్గా పెట్టినట్టు ఉంది కదా, అంటే పిక్లో పడ్డానికి అనమాట. అక్కడ కార్ పార్క్ చేసినట్టుగా
పిక్ లో పడ్డానికి అంటే నార్మల్ గా సూర్యుడు వచ్చినట్టు బట్టలు ఆరుతున్నట్టు కింద ఒక పూల కుండి ఉన్నట్టు కార్ పార్క్ చేసినట్టుగా ఆ థీమ్ అనేది అరేంజ్ చేసాం అనమాట. ఇక్కడ నెక్స్ట్ చూసారా పాపను కూడా పడుకోబెట్టేసాం అండ్ క్లిప్స్ తనకు కూడా పెట్టాం అనమాట. అక్కడ ఆ డ్రెస్ హ్యాంగ్ అయినట్టు అందులోంచి పాప వచ్చినట్టుగా క్రియేట్ అయింది అనమాట. చాలా బాగుందండి లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. నేను ఇంక నుండి ప్రతి మంత్ ఎవ్రీ మంత్ మా పాపకి ఏం చేసినా మీతో షేర్ చేస్తాను, అంటే ఇంట్లో ఉన్నవే వాటితో నేను మనం ఎలా చేసుకోవాలన్నా షేర్ చేస్తున్నాను అనమాట. మీకెవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఖచ్చితంగా చూసారు కదా ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి. నాకు చాలా బాగా అనిపించింది, మనం ఏది బయట నుంచి తీసుకురాకుండానే లుక్ అయితే చాలా బాగా వచ్చేసింది అనమాట. పాస్ట్ 3 మంత్స్ కూడా చేసాం కానీ అవి కూడా మీకు తర్వాత ఏదైనా వీడియోలో యాడ్ చేస్తాను నేను పిక్స్. ఈసారి నాకు బాగా వచ్చినట్టు అనిపించింది అనమాట. కొంచెం క్యామ్లో అయినా పిక్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఆశ్రిత్ చూసారా, ఆశ్రిత్ అయితే మేము చేస్తున్నాం సేపు అసలు చేయనివ్వలేదండి, మంచం ఎక్కేస్తాననే గొడవ పెట్టేశాడు అనమాట. బెడ్ పైకి ఎక్కేదాకా వాడికి సంతృప్తి లేదు. చూసారు కదా ఎలా కూర్చున్నాడో, ఆఖరికి ఇప్పుడు హ్యాపీగా కూర్చున్నాడు అనమాట, ఫ్రీగా వాడి కారు పెట్టుకుని ముందు అలా ఉంటాడు ఆశ్రిత్. ఇక్కడ చూడండి సరదాగా వాడు, ఇక్కడ సైకిల్ బుజ్జి సైకిల్ ఉంది వాడికి, ఒక బైక్ టైప్లో అనమాట. ఇక్కడ ఇది మా వాళ్ళ అమ్మమ్మ గిఫ్ట్ చేసింది, అంటే మా మమ్మీ వాడి బర్త్డే గిఫ్ట్ చేసింది అనమాట. చూసారు కదా ఇక్కడ బయట వచ్చి హ్యాపీగా ఇలా 5:30 ఆ టైంకి కొంచెం బయట ఆడుకుంటాడండి ఎప్పుడు. చూసారు కదా ఇలా ఆడుకుంటున్నాడు. ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా పాపది చేసినట్టుగా మీరు కూడా ఇంట్లో ఉన్న వాటితో చేసుకోండి. బయట అంతంత పెట్టి కొనేసి వేస్ట్ చేసుకోవడం కన్నా మనకి ఇంట్లోనే చాలా ఐటమ్స్ ఉంటూ ఉంటాయి, పిల్లల బొమ్మలని ఇంకా చాలా ఐడియాస్ ఉంటాయండి. ఇదే కాదు నేను ఎవ్రీ మంత్ నేను ఏ మంత్ మీకు చేశానో అవన్నీ మీకు యాడ్ చేస్తూ ఉంటాను. మీకు ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, నెక్స్ట్ పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు కదా, మీరు కూడా చూడండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలా ఎవ్రీ మంత్ ఫోటో తీసుకోవాలని. హలో గాయ్స్, చూసారు కదండి వీడియోస్ డెకరేటింగ్ అన్ని ఎలా ఉన్నాయో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ రేపు ఈవినింగ్ నేను 4:30కి లైవ్కి వస్తున్నాను, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.